హైదరాబాద్ లో పట్టుబడిన డ్రగ్స్ కేసు నిందితులను పోలీసులు రాజేంద్రనగర్ కోర్టుకు తరలించారు. క్రైమ్ నంబర్ 1012 నమోదు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసులో ప్రధాన సూత్రధారులైన నైజీరియాకి చెందిన అనూహ్లో బ్లెస్సింగ్ తో పాటుగా మరికొంతమందిని కోర్టుకు తరలించారు. కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ A6 గా ఉన్నారు. నిందితులను కోర్టుకు తరలింపుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. మీద నార్సింగ్ డ్రగ్స్ కేసు సంబంధించిన నిందితులను కూడా నార్సింగ్ సంబంధించినటువంటి పోలీసులు అయితే తరలిస్తా ఉన్నారు. రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరుస్తా ఉన్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ నిందితులకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఐదుగురిని ప్రధాన నిందితులు, వీళ్ళంతా కూడా ఫెడరల్స్గా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే ప్రధాన నిందితులకు సంబంధించినటువంటి ఐదుగురు కూడా ప్రస్తుతం ఏ 1 నుంచి ఏ 5 వరకు ఉన్న నిందితులు కూడా ప్రస్తుతం అయితే హాజరుపరుస్తున్నారు. దీంట్లో అనోహా బెస్లింగ్ అనేటువంటి వ్యక్తి కీలక నిందితురాలుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే నార్సింగ్ కోర్టులో వీళ్ళు హాజరుపరుస్తా ఉన్నారు. వీళ్ళపైన ఇప్పటికే 18 మంది పైన కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు, దీంట్లో అనోహా బెస్లింగ్ని నైజీరియన్ మహిళ, ఆమె A1గా చేర్చారు. A6గా అమన్ ప్రీత్ సింగ్, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుని చేర్చారు. మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారు. వీళ్ళపైన నమోదైన కేసులకు సంబంధించి కూడా మనం చూసినట్టయితే NDPC యాక్ట్ కింద కూడా కేసులు నమోదు అయ్యారు. 1012 కింద FIR నమోదు చేసిన పోలీసులు వీళ్ళపైన పలు సెక్షన్ల కింద 22C, 27A, 27A, 29 రెడ్ విత్ 80C, NDPC యాక్ట్ల కింద కేసులు నమోదు చేశారు. చూస్తా ఉన్నాం నార్సింగ్ పోలీసులు అయితే ఇప్పుడే రాజేంద్రనగర్ కోర్టుకు చేరుకున్నారు. మొత్తం ఈ డ్రగ్స్ కేసులో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అమన్ ప్రీత్ సింగ్, ఎవరైతే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఉన్నాడో అతడు ప్రధానంగా ఈ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం మనం కీలక నిందితురాలు అనోహా బెస్లింగ్ని ప్రస్తుతం పోలీసులు అయితే వెహికల్లో ప్రత్యేకంగా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ మహిళకు సంబంధించి చాలా కీలక నిందితురాలుగా చెప్తా ఉన్నారు. ప్రధాన నిందితులందరూ కూడా ప్రస్తుతం కోర్టుకైతే తరలి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వీళ్ళిద్దరిని కూడా చూస్తున్నాం బేడీలు వేసి మరీ తీసుకొస్తున్న నేపథ్యం, ఎందుకంటే వీళ్ళు సౌత్ ఆఫ్రికా దేశాల నుంచి కూడా గోవా, ముంబై, ఢిల్లీ మీదుగా కూడా ప్రధానంగా కూడా తరలిస్తున్న నేపథ్యంలో డ్రగ్స్ను హైదరాబాద్ తరలించి దాదాపు 200 గ్రాములు బహిరంగ మార్గం మనం చూస్తున్నాం. ఎవరైతే ప్రధాన నిందితురాలు అనోహా బెస్లింగ్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, నైజీరియన్ లేడీకి సంబంధించి ఇవ ముంబైలో తీసుకువేసి చాలా పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ను హైదరాబాద్లో విక్రయించడానికి తీసుకొచ్చింది. ఈమెతో పాటు మరో నైజీరియన్ అరెస్ట్ అయ్యారు మనం చూస్తున్నాం. ఈమె ఎవరైతే మనకు ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీసులు మహిళా పోలీసుల సమక్షంలో కూడా తీసుకెళ్తున్నారు. ఈమె నైజీరియన్ లేడీకి సంబంధించి దాదాపు 200 గ్రాముల కొకైన్ హైదరాబాద్ తరలించారు. ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో మరికొంతమందికి విక్రయించే నేపథ్యంలో 2 కోట్ల డ్రగ్స్తో కూడా ముంబై మీదుగా హైదరాబాద్ చేరుకున్న నేపథ్యం, దీని నేపథ్యంలో పక్కా సమాచారంతో పోలీసులు అయితే ఈమెని అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా ఈ ఐదుగురిని మరోసారి కస్టడీ తీసుకొని విచారిస్తే మాత్రం పూర్తిగా ఈ కేసులో ఇంకా ఎవరెవరున్నారు, ఎంతమంది డ్రగ్స్ వినియోగిస్తున్నారో తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ తిరిగి కస్టడీకి తీసుకుంటారు. కస్టడీలో విచారిస్తే అమన్ ప్రీత్ సింగ్ ఎంత ప్రమేయం ఉంది, ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకున్నాడు, ఎవరెవరికి విక్రయిస్తున్నాడు, అతడు ఫెడ్లరేనా కన్జ్యూమరా అన్న అంశానికి సంబంధించి అయితే దర్యాప్తు సాగాల్సి ఉంది. దాదాపు ఇప్పటికే ఈ కేసులో 18 మందిని నిందితులుగా చేర్చారు. ఐదుగురిని మాత్రం కీలక నిందితులు. వీళ్ళంతా కూడా డ్రగ్స్ ఫెడ్లర్స్గా పోలీసులు చూపిస్తూ మరి కాసేపట్లో రాజేంద్ర కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. ఆ తర్వాత మరింత విచారణ ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుణేష్ ప్రసాద్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.